హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూసారు కదా, మిల్క్ పౌడరుతో చాలా యమ్మీ యమ్మీ బర్ఫీ అండి. చాలా టేస్టీగా ఉంది. స్వీట్ షాపులో చేసేటట్టే ఉందండి. అచ్చంగా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక ప్యాన్లోకి 2 కప్పుల మిల్క్ పౌడర్ తీసుకున్నాను, 1/2 కప్పు షుగరు, 3/4 కప్పు పాలు, 1/4 కప్పు నెయ్యి. మొత్తం అన్నీ కూడా మిశ్రమాలన్నీ ఎక్కడా కూడా ఉండకట్టకుండా, లంప్స్ అనేది ఫామ్ అవ్వకుండా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కలిసిపోయిన తర్వాతే మనం స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇది కొంచెం థిక్గా, మనం కోవా చేసుకుంటాం కదా ఆ విధంగా డౌ లాగా ఫామ్ అయ్యేటట్టు కలుపుకుంటూ ఉండాలి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి, డెఫినెట్గా ట్రై చేయండి, మీ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత కొంచెం యాలకుల పొడి వేసుకుని కలిపేసుకుని 2 భాగాలుగా చేసుకోండి. చేసిన పిండిని 2 భాగాలుగా చేసుకుని ఒక భాగాన్ని పక్కకు తీసేసుకోండి. ఇంకొక 1/2 లోకి కోకో పౌడర్, నేను 1 టీ స్పూన్ కోకో పౌడర్ వేసానండి. మీకు ఇంకొంచెం ఎక్కువ కలర్ కావాలంటే ఇంకొక 1 టీ స్పూన్ అనేది వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు ఒక ట్రే తీసుకుని దాంట్లోకి నెయ్యి గ్రీస్ చేసుకోండి. గ్రీస్ చేసుకున్న ట్రేలోకి ఫస్ట్ మనం తీసేసుకున్నాం కదా, దానిని ఇందులో వేసుకోవాలి. ఒక లేయర్ లాగా దీన్ని వేసేసుకుని దీనిపైన మనం కోకో పౌడర్ కలిపిన మిశ్రమం ఉంది కదా, దానిని కూడా వేసేసుకుని ఈవెన్గా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసేసుకోవడమేనండి. చూసారు కదా, ఒక స్పూను హెల్ప్తో చేసేసుకోండి. పైన కొంచెం నెయ్యి వేసుకుని ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకున్నాము అంటే అది కొంచెం స్మూత్గా అవుతుంది, రఫ్గా లేకుండా చూడడానికి బాగుంటుంది. మన బయట స్వీట్ షాపులు అలాగే అనిపిస్తుంది. దాన్ని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసామంటే గట్టి పడుతుందండి. ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో ముక్కలుగా కట్ చేసేసుకోవడమే. చాలా చాలా యమ్మీగా ఉందండి, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. స్వీట్ షాప్కే వెళ్ళని అవసరం లేదు, ఇలాంటి స్వీట్స్ మనం ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అనేది మీ వరకు వచ్చేస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసు.